ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరిశమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు। వారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసినరు। అన్కండిషనల్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా। ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు। తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు। తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది। ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరిశమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు। వారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసినరు। అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా। ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు। తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు। తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది।